అన్నింటికినీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే. ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి ఒక భవిష్యత్తు గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము. కనుక ప్రేమ స్వరూపులారా, మనం నిరంతరం కూడాను సేవల కంటే మించినటువంటిది సాధారణం మనకుటి లేదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మనివేదనం ఇది అని మనం భావించుకొని ఇట్టి సేవలను మనం మునిగిపోతున్నాము. కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది. ఆది పురుషులు ఇట్టి సేవల చేతనే ధన్యులైపోయారు. మనం నిరంతరం కూడాను పరులకు సేవ చేస్తూ రావాలి. అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు. ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యక్తం చేసే నిమిత్తమే కాదు. కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడనే సత్యాన్ని గుర్తించాలి. కనుకనే ప్రతి మానవుడు కూడాను సేవలో పాల్గొనాలి. సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు. మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు. కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి. భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది. ప్రేమ స్వరూపులారా, సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము ఇదే సేవలుగా భావిస్తున్నారు. కాదు కాదు, మన దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి. బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి. ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు. ఈ సేవలు మనం మర్చిపోతున్నాము. దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది. కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది. మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీను తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము. ప్రాచీన మహర్షులు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకుని దేహాన్ని సాధించినారు. కనుక సేవల కంటే మించినటువంటిది మరొకటి లేదని మీరు నిత్య సత్యాన్ని విశ్వసించాలి. ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి. కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ కూడాను మనం సహాయం చేయాలి. మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు. సిటీస్ లోపల ఆ కల్చర్ను అన్ని విధాలా పాడు చేస్తుండది. కనుక మనం పల్లెలకు వెళ్ళి వారి కష్టములు, దుఃఖములు, విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి. టౌన్లో పోతే కేవలము మనకు సుఖమును, ఆనందమును, సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం. ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు. నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది. అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు. కనుక సేవలు చేయండి. మన యొక్క చేతులు సేవల నిమిత్తమై వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు. కనుక మనము గుడ్ వర్క్ చేయాలి. మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి. ఈనాడు భజన చేయడానికి వచ్చినటువంటి పిల్లలు సేవాదనం వారు భగవంతునకు సేవలు ఎందే ఆనందం, కానీ పూజలు ఎందుకు కానీ త్యాగములు ఎందుకు కానీ ఆనందం లేదు. కనుక సర్వీస్ మనం చేయండి. బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.